రావణ శుక్ర శుభాకాంక్షలు. ఇదిగోండి మా లక్ష్మీ పూజ ఈరోజు చేస్తున్నాను, రెండో వారం చూద్దాము, రండి మాతో పాటు. వెల్కమ్ టు డింపల్ దేవిక ఛానల్. సో ఇప్పుడు కథ అంతా స్టార్ట్ చేస్తానండి. చూడండి, ఈ విధంగా అంతా సిద్ధం చేశాను. ఇదిగోండి బుక్, దీపాలని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మంత్రాలతో స్టార్ట్ చేద్దాము. ఓం సర్వభూతహిత ప్రదయే నమః, ఓం శ్రద్ధాయ నమః, ఓం విద్యుతాయ నమః, ओम सुरभाय नमः, ओम परमात्मकाय नमः, ओम पद्मलायाय नमः, ओम पद्माय नमः, ओम सुचाय नमः, ओम स्वाहाय नमः, ओम आदित्याय नमः, ओम दीप्ये नमः, ओम दीप्तये नमः, ओम वसुद्याय नमः, ओम वसुद्याय नमः, ओम करुणाय नमः, ओम लोकमात्रे नमः, ओम पद्मप्रियाय नमः, ओम पद्महस्त्रे नमः, ओम पद्माक्षाय नमः, ओम पद्मसुंदरे नमः, ओम पद्मद्याव्ये नमः, ओम पद्ममुखे नमः,
ఓం పద్మనాభ ప్రియయే నమః ఓం రమయే నమః ఓం పద్మమాల ధారయే నమః ఓం దేవ్యై నమః ఓం పద్మినే నమః ఓం పద్మగణవినే నమః ఓం పుణ్యగంధయే నమః ఓం శౌనకుడు మొదలగు మహర్షులను చూచి ఇట్లనియే మునివర్గులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యములు గలుగునట్టి యోగ వ్రత ఆరంజమును పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పి దాన్ని చెప్పేది వినుడు. కైలాస పర్వతన వజ్ర వైడూర్యాది మణిమయు కంచితవం సింహాసనంబునందు పరమేశ్వరుడు కూర్చుండి ఉండ పార్వతీదేవి పరమేశ్వరునకు నమస్కరించి దేవా, లోకంబున స్త్రీలు ఏ వ్రతం వనార్చిన సర్వ సౌ భాగ్యములు పుత్ర పౌత్రదులం కలిగి సుఖంబు అందరూ అట్టి వ్రతం నాకు నదీయని పరమేశ్వరుని. ఓ మనోహరి, స్త్రీలకు పుత్ర పౌత్రది సంపదలు కలుగ చేసేది వరలక్ష్మి వ్రతమును శ్రావణ మాస శుక్లపక్ష పూర్ణిమకు ముందు వచ్చుడి శుక్రవారం నాడు చేయవలను. పార్వతీదేవి ఇట్లనియే, ఓ లోకరాధ్య, నీ వాణ తెచ్చిన వరలక్ష్మి వ్రతములు చేయవలను. ఆ వ్రతమునకు విధి ఏమి? ఏ దేవతను పూజింపవలను? పూర్వం దేవర్చి నీ వ్రతం ఆచరింపబడింది, దీనివల్ల వివరింపుగా వచింపవలయునని ప్రార్థించిన పరమేశ్వరుడి పార్వతి దేవిని గాంచి, ఓ కాత్యాయిని, వరలక్ష్మి వ్రతము సవిస్తర యోగ జపిత వినము. మగధ దేశంబున కుండినంబున నౌక పట్టణము గలదు. ఆ పట్టణము బంగారు ప్రకారము గుల గోడను బంగారు గోడల గల ఇండ్లతో గూడి ఉండను. అట్టి పట్టణమనందు చారుమతి ఎనుక బ్రాహ్మణ స్త్రీ గలదు. ఆ వనితామణి పెనుముటిని దేవునితో సమానిగతలచి ప్రతిదినంబున ఉదయంబున మేలుకొంచి స్నానంబు చేసి పుష్పములుచే భర్తకు పూజ చేసి పెదప అత్తమామలకు అనేక విధములై ఉపచారంబులను చేసి ఇంటి పనులను చేసుకొని గయాలిక మితముగా ప్రియముగను భాషించుండును. ఇట్లుండు అమ్మ ప్రతి వ్రతయందు వరలక్ష్మికి అనుగ్రహము కలిగే ఒకనాడు స్వప్నం గుణ ప్రసన్నయ్యి, ఓ చారుమతి, నేను వరలక్ష్మీ దేవిని, నీ అందు నాకు అనుగ్రహము కలిగి ప్రత్యక్షమైంది. శ్రావణ శుక్ర పూర్ణిమకు ముందుకు వచ్చాడు శుక్రవారం నాడు నన్ను పూజింపు, నీవు కోరికలను వరంబులను నిచ్చదను వచించింది. చారుమతి దేవి స్వప్నంలోనే వరలక్ష్మీ దేవికి ప్రదక్షిణ నమస్కారము చేసి, నమస్తే సర్వలోకనం జననీయ పుణ్యమూర్తయే శరణ్యే త్రిజగ్వందియే విష్ణు వక్షస్థలయే అని అనేక విధంగుల సోత్రము చేసి, ఓ జగజ్జననీ, కటాక్షంబు కలిగిన జనులు ధన్యులగును, విద్య స్వలంగును, సకల సంపన్నులగును, నద్యరే, నేనును జన్మాంతరము చేసిన పుణ్య వేషమున నీ పాద దర్శనంబు నాకు కలిగినని చెప్పిన వరలక్ష్మి సంతోషము చేసి తారుమతికి అనేక వరంపులించి ఎంతనమ్మున ముందు చారుమతి తక్షణంబున నిధుల మేలుకొని ఇంటికి నాలుగు పక్కల పిలిచి వరలక్ష్మీదేవిని గానుక, ఓహో, మనం కలగా కంటిని ఆ స్వప్న వృత్తాంతము భర్తకు మామగారు మొదలైన వాళ్ళతో చెప్పగా వారు ఈ స్వప్నము మిగులుగా ఉత్తమని శ్రావణ మాసంబు వచ్చిన తోడిన వరలక్ష్మి వ్రతము భవిష్యముగా చేయవలసిన చెప్పింది. పిమ్మట చారుమతి స్వప్నము విని స్త్రీలు శ్రావణ మాసం ఎప్పుడు వచ్చినని ఎదురు చూచుచుండేది. ఇట్లుండగా వీరి భాగ్యోదం వలన శ్రావణ మాస పూర్ణిమకు ముందే వచ్చే శుక్రవారం వచ్చాను. అంతా చారుమతియు మొదలగు స్త్రీలందరూ ఈ దినంగా దేవత వరలక్ష్మీదేవి చెప్పిన దినంబుని యథాయంబుని మేల్కొంచి స్నానంబులు చేసి చిత్తవ్రస్తంబులను పట్టుకొని చారుమతి దేవి గ్రహంబున అనొక ప్రదేశమునందు గోమాయం నుంచి నటుకి మంటపం వ్యక్తం చేసి ఎందుకే ఆసనంబు వేచి దానిపై కొత్త బియ్యం పోసి మణిగచ్చుగలు మొదలగు పంచవల్లభులచి కలసమేరవచ్చి ఎందు వరలక్ష్మీదేవును ఆహ్వానం చేసి చారుమతి మొదలగు స్త్రీలందరి మిగులు భక్తులు సాయంకాలంబున పద్మాసిని పద్మాకారే సర్వలోకసి పూజితే నారాయణ ప్రియ దేవి సుప్రీత భావ సర్వేదే అను నీ శ్లోకముచి ధాన్య వాహనాది షోడశ పచార భుజాలను చేసి తొమ్మిది సూత్రములకు తోరంబున దక్షిణ హస్తమున కట్టుకొని వరలక్ష్మీదేవికి నానావిధ భక్ష పూజ్యములను నివేదన చేసి ప్రదక్షిణము చేసేది. ఇట్లు ప్రదక్షిణము చేయగానే అనుమతి మొదలగు స్త్రీలందరూ, ఓహో, వరలక్ష్మీదేవి కటాక్షము వలన
గలిగినవి. పరమ ఆనందము నుండి మరి యొక్క ప్రదర్శనము చేయగా అస్నానలందు దగదగ యామనంబుగా మెర్చిచుండె. నవరత్న కాంచితంబులై మొదలగు నాభరణములు ఇక చెప్పనేల మూడవ ప్రదక్షిణంబు గావించిన తోడనే ఆ స్త్రీలందరి సర్వభూషణ లంకృతులై చారుమతి మొదలగు నా స్త్రీల గృహంబున సర్వమయంబులే రథ గజ తురంగ వాహనముల తోడ నిండి ఉండేను. అంతా నా స్త్రీల రోడ్కని గృహానున్న బోటక వారి ఇండ్ల నుండి గుర్రములు ఏనుగులు రథములు బండ్లు నా స్త్రీలు వరలక్ష్మి దేవుని పూజించే స్థలముకు వచ్చి నిండి ఉండేది. ఎదుప చారుమతి మొదలగు స్త్రీలందరూ తమకు కల్పోక్తర ప్రకారముగా పూజ చేయించింది. బ్రహ్మోత్తరుని వెంద పుష్ప తలచే భూజించి పన్నెండు కురుములు వాయిన దానిమే నిచ్చి దక్షిణ తాంబూలం రషంగు నమస్కారం చేసి ఆ బ్రహ్మోత్తరుని నిచ్చి నాశిరంగం నుండి వరలక్ష్మీదేవికి నివేదన చేసి భక్షుధను బంధువులతో కలిసి నెల్లూరుకు భుజించి తమ కొరకు వచ్చి కాచుకొని ఇండు వాహనములపై ఇండ్లకు పోవచ్చు. ఒకరితోనొకరు ఓహో చారుమతి దేవి భాగ్యం ఏమని చెప్పవచ్చు. వరలక్ష్మీదేవి తనంతటి స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమైంది. ఆ చారుమతి దేవి వరత్నాథ మనకిట్టి మహాభాగ్య సంపదలు కలిగినవి. చారుమతి దేవిని మిక్కిలి పొగుడుచు తమదని ఇండ్లకు పోయి పెదప చారుమతి మొదలగు స్త్రీలందరూ ప్రతి సంవత్సరమును నితి వ్రతంబు చేయించు పుత్ర పౌత్ర అభివృద్ధి కలిగి ధన కనుక వస్తు వాహనముల తోడం గూడుకొని సుఖముగా నుండేది. కావున ఓ పార్వతి ఈ యుద్ధమాయనే వ్రతమును బ్రహ్మణాది నాలుగు జాతుల వారిని చేయవచ్చును. అట్లా నడిచిన సర్వ సౌభాగ్యమును కలిగి సుఖంగా నుండేది. ఈ కథన వినుడిన వాళ్లకు చదువు వాళ్లకు వరలక్ష్మి ప్రసాదమైన సకల కార్యములు సిద్ధించింది. పంకజ జవసిని దేవస పూజిత సద్గుణ వర్షిణి శాంతయుతి జయ జయ హే మధుసూదన కామిని ఆది లక్ష్మి జయ పాలన ఐకలి కల్మిష నాశిని కామిని వైద్రిక రూపిణి వేదమయ్యే క్షీర సముద్ర మంగళ రూపిణి మంత్రనవాసిని మంత్రయితే మంగళమాయిని అంబుజ వాషిని దేవ గణసిత పాదయితే జయ జయ హే మధుసూదన కామిని ధాన్య లక్ష్మి జయ పాలయమిత పాదయితే జయ జయ హే మధుసూదన కామిని దర్శిని జయ పాలయమా జయ జయ దుర్గిత నాశిని కామిని సర్వ ఫల శాస్త్రమయ్యే చక్రిని రాగవర్ధిని జ్ఞానమయే గుణగణ వారిది లోకలితేషని సప్త సర్వ జయ కామలసని సద్గతి దానిని జ్ఞాన వికాసిని వేద పురాణ పూజిత వైదిక మార్గ ప్రదాశయితే జయ జయ హే మధుసూదన కామిని ధనలక్ష్మి జయ పాలయ.